హాయ్ అండి, ఈరోజు మనం బ్లౌజ్ పైన డిజైన్ ఎలా ట్రేస్ చేయాలో, అసలు డిజైన్ ఎలా డ్రా చేయాలో మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఆల్రెడీ వర్క్ చేసిన బ్లౌజ్ కదా. ఇదే డిజైన్ కావాలి అంటే ఇలాంటి ఒక ట్రేస్ పేపర్ తీసుకోవాలి. ఇది మీకు మగ్గం వర్క్ మెటీరియల్స్ దొరికే చోటనే దొరుకుతుంది. ఓకే, ట్రేస్ పేపర్ తీసుకోండి. మీరు అలా బ్లౌజ్ పైన కరెక్ట్గా ఫిక్స్ చేసుకోండి. ఇది మీకు డిజైన్ కనబడుతుందండి క్రింద నుంచి. వీడియోలో సరిగ్గా తెలియడం లేదు. ఓకే, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే స్కెచ్ పెన్ తీసుకోండి. స్కెచ్ పెన్తో ఒక ముందు రౌండ్ ఉంటుంది కదా, నెక్ రౌండ్, అది డ్రా చేసేసుకోండి. మీరు తర్వాత దాన్ని సరి చేసుకోవచ్చు. ఒక మీరు ఒక షేప్ అయితే ఇచ్చేయండి. నా ఛానల్లో మగ్గం వర్క్కి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయండి, ఎలా వర్క్ చేయాలో అన్నీ నేను చెప్పాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని వాళ్ళు చూడండి, అలా మీరు నొక్కు పెట్టి అలా డిజైన్ వేసేసుకోండి. వేరే పద్ధతిలో కూడా చేయొచ్చండి, ఇదొక పద్ధతి. ఇలా మొత్తం మీరు డిజైన్ని కాపీ చేసేసుకోండి. ఇప్పుడు మీరు బ్లౌజ్ తీసేసి డిజైన్ని కరెక్ట్గా మీరు సరి చేసుకోవాలి. ఓకే, ఇంకా మధ్యలో డాట్స్ కూడా పెట్టుకోండి, అంటే డిజైన్లో అలా కొందమ్స్ వచ్చినాయి ఆ ప్లేస్లో, అందుకోసం. నా వీడియోస్ చూస్తుండండి, మీకు బ్లౌజ్ డిజైన్ ఈ వర్క్ కూడా ఎలా చేయాలో నేను చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఆల్రెడీ టైలరింగ్కి సంబంధించిన చాలా వీడియోస్ పెట్టానండి, అవి కూడా చూడండి. ఓకే, ఇప్పుడు నేను డిజైన్ని సెర్చ్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క చోటున మీకు పెద్ద చిన్న వస్తే అలా మీరు బ్లౌజ్ తీసేసి సెర్చ్ చేసుకోండి. ఓకే, బ్లౌజ్ మొత్తం డిజైన్ మొత్తం సెర్చ్ చేసుకోండి. ఎందుకంటే మనం బ్లౌజ్ పైన పెట్టి డ్రా చేసాం కాబట్టి ఒక్కొక్కసారి మీకు అలా షేప్లెస్ కూడా వస్తాయి కాబట్టి మీరు సెర్చ్ చేసుకోవాలి. అదే మనం డిజైన్ తెచ్చుకుని డ్రా చేసుకున్నప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది. అంటే సేమ్ డిజైన్ కావాలి వేరే బ్లౌజ్ది అంటే ఎలా చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు మొత్తం ట్రేస్ చేసేసుకుని షేప్ ఇవ్వండి, పర్ఫెక్ట్గా ఒక షేప్ అనేది ఇవ్వండి. నా ఛానల్లో మగ్గం వర్క్ని డిజైన్ అదే బ్లౌజ్ పెన్ ఎలా డ్రా చేయాలో మార్కింగ్స్ చాలా వీడియోస్ ఉన్నాయండి, అవన్నీ చూడండి మీకు అర్థమవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. చూడండి, ఇప్పుడు మీరు బ్లౌజ్ని ఒకసారి వేసుకుని సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మొత్తం డ్రా చేసుకున్నాక అలా కట్ చేసేసుకొని మీకు కావాల్సింది ఉంచుకుని, నెక్ పార్ట్ ఒకటే కాబట్టి అలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు డిజైన్ మొత్తానికి ఇలా హోల్స్ పెట్టుకోవాలి కొంచెం దగ్గర దగ్గరగా. ఇంకొంచెం పెద్దది తీసుకుంటే సూది లాంటిది మీకు ఇంకా హోల్స్ బాగా వస్తాయి. పిన్ కన్నా మీరు ఇంకా పెద్దది ఏమైనా ట్రై చేయండి, మరీ లావు కాదు. ఓకే, అలా మీకు క్రిందకి హోల్స్ అనేవి బాగా రావాలి. అలా మొత్తం డిజైన్ మొత్తం పెట్టేసుకోండి కరెక్ట్గా. ఓకే, నెక్స్ట్ మనం దీన్ని బ్లౌజ్ పెన్ ఎలా డ్రా చేసుకోవాలో వేసుకోవాలో చూద్దాం ట్రేస్ చేయాలో. ఇది ట్రేస్ పౌడర్ అండి. ఇది మీకు మగ్గం వర్క్ మెటీరియల్ దొరికే షాప్లోనే దొరుకుతుంది. ఇందులో కలర్స్ కూడా ఉంటాయి.
మీరు బ్లౌజ్ని బట్టి ఆ కలర్ తీసుకోవాలి. ఇది టర్పెంటైల్ అండి, మీకు హార్డ్వేర్ షాపుల్లో దొరుకుతుంది, లేదంటే మీరు కిరసనాలు కూడా వాడచ్చు. అది లేనప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది కొంచెం కొంచెం వేసుకుని మీరు కలుపుకోండి. ఒక కాటన్ కానీ పాత క్లాత్ కానీ తీసుకోవాలి. మీరు బ్లౌజ్ పైన ముందే మార్కింగ్ చేసుకుని రెడీగా ఉంచుకోండి. చూడండి, మీకు ఎలా చేయాలో నేను ఒక వీడియోలో పెట్టాను, వీడియో పెట్టాను చూడండి, చూడని వాళ్ళు. ఓకే, నేను ఇప్పుడు చూడండి సెంటర్ చూసుకుని డిజైన్కి అలా మధ్యలో డాట్ పెట్టాను చూసారా, అలా పెట్టుకుని మీరు సెంటర్లో ఉందా లేదా అని సరి చేసుకోండి. ఇప్పుడు మీరు హోల్స్ ఉన్నాయి కదా, దానిపైన మీరు ఇలా రఫ్ చేయండి పౌడర్తో, అలా కాటన్తో ఒక 2-3 times అలా చెయ్యండి. ఎందుకంటే మీకు అప్పుడే డిజైన్ బాగా పడుతుంది. ఓకే అండి, చూడండి ఫస్ట్ మీకు అది అంత ఆయిల్ ఆయిల్గా ఉంటుంది, అది డ్రై అయిపోతుంది, ఏం పర్లేదండి. చూడండి డిజైన్ అనేది ఇలా వస్తుంది. మీరు పౌడర్ ఇంకా ఎక్కువ తీసుకున్నట్లయితే ఇంకా కలుపుకోవడానికి బట్టి కూడా ఉంటుంది.